ఈ ఉజారాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు బల్మూర్ వెంకట్ ను ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించడం జరిగింది ఇవాళ మిత్రులారా పల్మూర్ వెంకట్ దగ్గర వందల కోట్ల రూపాయలు లేవు వేల ఎకరాల భూములు లేవు లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు మంత్రులుగా పనిచేసిన అనుభవం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిరుద్యోగ యువకుడు డాక్టర్ చదువు చదువుకున్న యువకుడు ఏడు సంవత్సరాల నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం నిరుద్యోగ యువత కోసం ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం మొన్న వచ్చిన కరోనా తుఫానులో సూది మందు కోసం దావకాడ్ల బిల్లు కట్టలేక చనిపోయినోళ్ల కోసం చనిపోయిన శవాలను శ్మశాలలో కనీసం కాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే వాళ్ళందరి తరఫున ఏడు సంవత్సరాల నుంచి కొట్లాడి ముప్పై కేసులు కట్టుకొని మూడు సార్లు జైలుకు పోయి పొత్తి కడుపులో పక్క టెముకలు ఇరగొట్టుకొని పోలీసుల దెబ్బకు ఇలా దెబ్బలు తిని కన్న తల్లి కోసం సొంత చెల్లి కోసం కాదని ఇవాళ పేదోళ్ళ కోసం కొట్లాడిండు కాబట్టి బల్మూర్ వెంకట్ని ఇవాళ ఈ హుజూరాబాద్ ఎన్నికలల్లా మేం బరిలోకి దించడం జరిగింది నేను ఇవాళ ఈడున్న మా పెద్దమ్మల్ని మా అక్కల్ని మా తల్లుల్ని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఇవాళ ఈ ఎన్నికలలో నిలబడ్డోళ్ళు కొత్తోళ్ళు కాదు ఆకాశం నుంచి లేకపోతే దేవదూతలు కాదు ఇవాళ బీజేపీ నుంచి నిలబడ్డ ఈటల రాజేందర్ ఎవరయ్యా మన్నటి వరకు కార్ల తిరిగినోడే కేసీఆర్ తరఫున కత్తి తీసుకొని మన కడుపులో పొడిచినోడే వాళ్ళిద్దరికి దళితుల భూముల పంపకాలలో పంచాయతీ దేవుడు మాన్యాలను ఆక్రమించుకోవడంలో పంచాయతీ పోల్ట్రీ ఫామ్లలో వచ్చిన వందల కోట్ల రూపాయల పంపకాలలో పంచాయతీ వచ్చింది ఇవాళ పంపకాల పంచాయతీ తోటి ఈటల రాజేందర్ మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కక్ష కట్టి పంపకాలలో సరైన లెక్కలు చూపించలేదని చెప్పి రాజేందర్ ను రెండు రెండు వేసిండు ఈ దెబ్బలేసిండు కదా నేనే గోడ దుంకుతి నేడే ఖజానాను కొల్లగొట్టుకొచ్చి తీసుకొస్తే మొత్తం ఆయన్నే అడుగుతున్నాడు ఆయనకెందుకు ఇస్తా నాకు పెళ్ళం పిల్లలు లేరా నేను కూడా కొంత మెక్కుతా అని ఈయన అన్నాడు ఇవాళ వీళ్ళిద్దరు పంపకాలలో పంచాయతీ వచ్చి ఆ పంచాయతీ ఉప హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల్ రాజేందర్ ను ఐదేళ్లు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ ఐదేళ్లలో నాలుగు వేల కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నడైనా నువ్వు మాట్లాడినావా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగ ఖాళీలుంటే ఈ ఉద్యోగాలను భర్తీ చేద్దాం నిరుద్యోగ యువకులు పేదోళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళిత వాడల్లో గిరిజన తండాల నుంచి తల్లిదండ్రులు ఉపాధి ఆమె కూలికి పోయి రూపాయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే పీజీలు పిహెచ్డీలు చదువుకున్న దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని ఎన్నడైన కేసీఆర్ తో నువ్వు మాట్లాడినావా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పదమూడేండ్లు వేలాది మంది వందలాది కేసులు కట్టుకొని కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయాలి ఎత్తేయకపోతే ఊరుకునే లేదు అని ఎన్నడైనా కేసీఆర్ తో నువ్వు కొట్లానేవా కేసులు ఎత్తేయకపోతే పోయిండు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు అమరవీరుల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా మూడు ఎకరాల భూమి ఇస్తా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా పది లక్షల రూపాయల సహాయం చేస్తా అని చెప్పిండు ఏడున్నర ఏం అయింది ఎక్కడేసిన గొంగడ అక్కనే ఉంది పదిహేను వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది వాళ్ళని అనాథం లాక దిక్కులేనోళ్ళలాక కనీసం బుక్కెడ్ బువ్వ కూడా ప్రగతి భవన్ కు పిలిచి పెట్టలేదు ఏ రోజైనా ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుందామని చెప్పి ఈటెల రాజేందర్ మాట్లాడిండా ఎప్పుడైనా గలం విప్పినా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అది పక్కన పెడితే లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న కాళేశ్వరం గట్టినా అని కేసీఆర్ చెప్పిండు ఇవాళ ఈ హుజురాబాద్ కమలాపూర్ ఈ ప్రాంతంలో వీణవంక మండలాలలో తిరుగుతుంటే ప్రతి ఊర్లో ప్రతి ఎకరాకు ఇవాళ నాడేస్పీ గట్టి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఈ ప్రాంత భూములు వరి పంట పండించడానికి పత్తియ్యు మాత్రమే నల్లరేగడ్లు పనికొస్తాయి మరి ఇలా వరి పండిస్తే ఒరేస్తే ఉరే అని ప్రభుత్వం అన్నది వేసిన వరికి రెండు వేల రూపాయల క్వింటాల్కిచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే ఏ రోజైనా ఈటెల రాజేందర్ అడిగిండా ఆనాడు కేసీఆర్ అన్నాడు సన్నాలేసుకోండి అని ఆ సన్నాసి చెప్పిండని మా రైతులు సన్నాలు లేస్తే వాళ్ళకు సున్నం పెట్టిండు తప్ప రెండు వేల ఐదు నూరులు ఇచ్చి ఒరిగి ఉన్నాడా ఏ రోజైనా ఈటెల రాజేందర్ అడిగిందా ఇవాళ నేను అడుగుతున్నా రైతు రుణమాఫీ జరగకపోయి రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపాయ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపా నిరుద్యోగులకు నౌకర్లు ఇవ్వకపా లక్ష రూపాయల రుణమాఫీ చేయకపోయే కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇవ్వకపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోయే దళితుల మూడెకరాల భూమి ఎక్కడ పోయిందో తెలియదు ఇవాళ ఇన్ని సమస్యలు ఉంటే ఏనాడన్నా రాజేందర్ గాని టిఆర్ఎస్ కానీ ఎప్పుడన్నా ఈ సమస్యల మీద మాట్లాడిండ ఇవాళ మీరు ఆలోచన చేయండి సోదరులరా ఈ ఎన్నికలల్లో ఆ పక్క నుంచి అల్లుడు హరీష్ రావు దిగిండు ఈ పక్కల నుంచి ఈటెల రాజేందర్ దిగిండు నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళిద్దరు తోడు దొంగలు కాదే బడెమియో చోడమియో లాక్ ఇరవై ఏండ్లు తిరగలేదా వీళ్ళిద్దరు అల్లై బల్లై చేసుకొని తిరిగినప్పుడేమో సమ్మగున్నది చల్లగున్నది తీయగున్నది ఒక కంచంలో తిన్నాడు ఒకటే మంచంలో వండుకూర్రు ఇవాళ మీకు పంచాయతీ రాగానే మీరిద్దరు కత్తులు తీసుకొని బయలుదేరంగానే మా కార్యకర్తలు మా యువకులు మీకోసం తలకాయలు ఒల కడుపుల కత్తులు పెట్టి పొడుచుకోవాలన్నా నేను అడుగుతున్నా మీ ఇద్దరు దొంగలు లంగలు దొంగలంతా కలిసి ఊ గట్లు వంచుకున్నట్టు ఇవాళ దొంగలు దొంగలు కూడి గట్లు వంచుకుంటున్నారు మీకోసం మేము కొట్లాడాలి నా అని ఇవాళ ఈ హుజూరాబాద్ యువకులు అడుగుతున్నారు నేను అడుగుతున్న ఒక్కటే మాట వాళ్ళ పంచాయతీలో ఏమన్నా అర్థం ఉందా పేద ప్రజల ప్రయోజనం ఉందా కేవలం వాళ్ళ పెత్తాన్ని చూపించడానికి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇవాళ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు నిన్నమన్నా నేను చూసిన టీఆర్ఎస్ ఒకడు అంటుండు అయా మేము హుజురాబాద్లా గాడిజిని పెట్టి నాకు గెలిపించుకుంటామని నేను అంటున్నా మా యువకులు అన్నారు సారా ఆ టీఆర్ఎస్ గాడిదే సార్ వాడు అంతకు ఎక్కువ కాదని ఎందుకంటే గాడిదైతే గడ్డేస్తే తింటది మీద మూటలేస్తే మోస్తుంది ఎందుకు ఏందని అడగదు ఇవాళ ఈ దొర చెప్పిన గాడిదకు ఓటేస్తే ఆల్రెడీ దొర దొట్లో ఉన్నాయి నూటొక్కడి అవుతుంది మేతేస్తే తింటది పెండ పెడుతుంది మీ కష్టం మాట్లాడుతుందా ఇవాళ ఎస్ఆర్ఎస్పి కింద వాడిని మీ ఒట్లకు గిట్టుబాటు ధర అడుగుతారా ఇవాళ రోడ్ల మీద వచ్చిన ఒట్లు కొనుక్కోకపోతే ఎందుకు కొంటలే వాడిని నిలదీస్తాడా నిజంగానే చెప్పిన టీఆర్ఎస్ తోడు వాళ్ళు గాడిదిని పెతారని గాడిదినేట్ ఇవాళ గాడిదులకు వాళ్ళు గాడిదిని పెట్టినా మీరు గాడిదికి ఓట్లేస్తారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎవరు కావాలి ఈ ఎన్నికలల్లో కేసీఆర్ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు రాజేందర్ గెలుస్తే నరేంద్ర మోడీ దేశానికి కాకుండా ప్రపంచానికి ప్రధానమంత్రి అయ్యేది లేదు కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తే వీళ్ళిద్దరిని వంగబెట్టి ఈపు మీద గుద్దినోళ సిలిండర్ ధర తగ్గించినోళ్ళమైతాం ఇవాళ నరేంద్ర మోడీకి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి ఇవాళ నరేంద్ర మోడీ నాలుగు నీరులు ఉన్న సిలిండరు వెయ్యి రూపాయలు అయింది మా పెద్దమ్మలాడు పిలగాడు పెట్రోల్ పోసుకుంటే నూట పది రూపాయలు అయింది సైకిల్ మోటార్ల డీజిల్ నూరు రూపాయలు దాటింది ఏం పెట్టి తినాలి ఏం పెట్టి బతకాలి ఉప్పు పప్పు బెల్లం సంగతి ఇంకా నేను చెప్పాల్సిన పనే లేదు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కిలో మా సోదరులు సాయంత్రం అయితే గతంలో యాభై రూపాయలకు వచ్చేది క్వార్టరు అవునా యాభై రూపాయలకు వచ్చేది ఇవాళ కష్టమంతా మా వాళ్ళకి వచ్చేది నూట అరవై రూపాయలు అయింది రోజు ఎంత నూట ఎనభై అయిందంటమ్మా నాకు సరిగ్గా గదిలో ఎందుకంటే నేను చెప్తున్నదే తప్ప కొన్నది లేదు ఇవాళ మరి అరవై యాభై అరవై రూపాయలు ఉన్నది నూట అరవై నూట డెబ్బై అయింది ఇంటైనా రోజొక్క పావు కొంటే రోజు నూరు రూపాయలు వాయ్ నెలకు మూడు వేలు వాయ్ ఇంట్లో ఇద్దరు మోపైనంటే నెలకు ఆరు వేలు వాయ్ ఆ సన్నాసి అంటుండు రెండు వేలు పింఛన్ ఇస్తున్నాను ఏం ఇస్తుండా నేను అడుగుతున్నా మా పెద్దమ్మను అమ్మ మా పెద్ద అక్కలు నేను అడుగుతున్నా రెండు వేలు పింఛన్ ఇచ్చిన నేను పెద్ద నన్ను కేసీఆర్ అంటే నేను అంటున్నాడు పెద్ద కొడుకు కాదు దొంగ కొడుకు నీ కన్న కొడుకు నీ కన్న కొడుక్కి ప్రభుత్వం నౌకరిస్తే నలభై యాభై వేల జీతం వస్తే నువ్వు పోయి కోడలి దగ్గర ఆపాల్సిన పని లేదు నువ్వే పది మందికి తలా వేయి కాదు మీ కష్టం పింఛన్ కాదు మనకు కావాల్సింది ఇవాళ మా ఆడబిడ్డలకు మా అక్కలకు మా పెద్దమ్మలకు పింఛన్ కాదు కావాల్సింది కన్న కొడుకు నౌకరి కావాలి చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం కావాలి పెరిగిన బిడ్డకు నౌకర్ కావాలి నీ బిడ్డకు నౌకర్ వస్తే కట్నం లేకుండా పెళ్ళి అవుతుంది ఎదురు కట్నం ఇచ్చి వస్తాడు పిల్లనీయమని ఇవాళ నీ చదువుకున్న బిడ్డలు మీ చదువుకున్న ఆడపిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చదువుకున్న ఆడబిడ్డలకు నౌకర్ లేక ఇంట్లో అంట్లు దోమలేక మనం పెళ్లి చెయ్యలేక ఎట్లాంటి కష్టాలు నేను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చదువుకున్న పిల్లగాడు ముదిరిపోతుండు ఇవాళ మా అక్కలకు తెలుసు ముదిరిపోయిన బెండకాయ కూరకు వంకొస్తా ముదిరిపోయినకి ఎవడన్నా పిల్లని ఇస్తాడా పెళ్లికి వంకొస్తాడా వీడు నౌకర్ ఇవ్వకపోవట్టి పిల్లగాని పెళ్ళి కాకపోయే బిడ్డ లగ్గం కాకపోయే వీడంటాడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చినది ఏమని కావాలనే అప్పించాము లక్ష రూపాయలు ఇచ్చినావు నౌకర్ వస్తే రెండు నెలలకే లక్ష వస్తుంది ఏడాదికి ఆరేడు లక్షలు వస్తాయి వాడేది మనకిచ్చేది మన పిల్లల నౌకర్లు కావాలి మన పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి మనం పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయ్యాలి నినమాని ఇయ్యాలా రాత్రి అంతా వంచినట మన్నటి వరకు అన్నారు కాంగ్రెస్ తోడు అనామకుడు అని మరి ఈ అనామకుడిని చూసి ఎందుక మీ లాగులు తడుస్తున్నాయని నేను అడుగుతున్నా ఇలా బల్మూరు వెంకట అనామకుడు అయితే కాంగ్రెస్ ఈ అనామకుడిని టికెట్ పెడితే ఇస్తే మమ్మల్ని ఎందుకు తిడుతురా మమ్మల్ని ఎందుకు దలుచుకుంటుర్రు నిన్నటి వరకు రెండు వేలు వంచుతాం ఓటు కాడు ఇవాళ ఆరు వేలు పంచుతు కవర్లల్లో పెట్టిస్తున్నాడు ఇవాళ ఆరు వేలు ఇస్తే రెండు లక్షల ఓట్లు ఒక్కొక్కడు నూటి ఇరవై కోట్లు వంచండి ఇవాళ హుజూరాబాద్ నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు రెండు వందల నలభై కోట్లు ఇవాళ ఈ బల్మూర్ వెంకట్ వల్ల హుజూరాబాద్ లో వచ్చినాయి ఇవాళ మీకు వచ్చిన ఆదాయం మీ ఇంటికి వచ్చిన పైసలు ఇవాళ టిఆర్ఎస్ బీజేపీడు మీ కడుపులో తలకాయ పెడుతుండు మీ కాళ్ళకు దండం పెడుతుండు ఓటు కారు వేలు ఇస్తుండంటే బల్మూర్ వెంకట్ని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు ఇస్తున్నారు అందుకే సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ హుజురాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలు మీ భవిష్యత్తు కాదు ఈ ఎన్నికలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ ఎన్నికలు ఏడేళ్ల నరేంద్ర మోడీ ఉన్న కేడీ పేద ప్రజలకు చేసిన మోసానికి కర్రుగాల్చి వాత పెట్టే సందర్భం వచ్చింది కాబట్టి సోదరులారా ఈ ఎన్నికలు ఆలోచన చేయండి విజ్ఞతతో నిర్ణయం తీసుకోండి తెలంగాణ సమాజం అంతా నాలుగు కోట్ల ప్రజలు మీదిక్కు ఆసక్తిగా చూస్తున్నారు హుజురాబాద్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నల్ల ఆదిరెడ్డి పుట్టిండు సమ్మిరెడ్డి పుట్టిండు ఈ ప్రాంతంలో పద్మక్క పెరిగింది ఇది పోరాటాల గడ్డ ఎర్రజెండ గడ్డ ఈ ప్రాంతంలో పౌరుషానికి పోరాటానికి పేదోళ్లకు అండగా నిలబడ్డ గడ్డ ఈ ప్రాంతం పేద ప్రజల పక్షాన నిలబడి ప్రాణాలు అర్పించిన గడ్డ మీది పౌరుషమైన గడ్డ మీరు ఆలోచన చెయ్యండి మీ పౌరుషాన్ని నిలబెట్టుకుంటారా మీరు పేదోళ్ళ పక్కన ఉంటారా లేకపోతే వాళ్ళు పంచిన పైసల కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటారా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా మీరు గెలిపించిన ఓడించిన బల్మూర్ వెంకట్ రాబోయే ముప్పై ఏండ్లు మీకోసం ఉంటాడు ఇవాళ ఈ పిల్లగాని వయసు ఇరవై ఎనిమిది ఏండ్లు అరవై ఏండ్లు వచ్చే వరకు మీ బిడ్డగుంటాడు మీ సోదరు గుడి ఉంటాడు మీ ప్రాంతంలో ఉంటాడు మీకోసం కొట్లాడతాడు మీరు బాధపడితే బాధపడతాడు మీరు సంతోషపడితే సంతోషపడతాడు మీరు దుఃఖంలో ఉంటే మీకోసం ఏడుస్తాడు మీరు కష్టంలో ఉంటే మీకోసం కొట్లాడతాడు మీకోసం కొట్లాడేటోడు కావాల మీకోసం మాట్లాడేటోడు కావాలన్నా మీకోసం యుద్ధం చేసేటోడు కావాలన్నా మీ ఓట్లకు పైసలు ఇచ్చి మీ ఓట్లు కొనుగోలు చేసేటోడు కావాలన్నా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి వీడికి రాకపోవచ్చు మీటింగ్ కు వాళ్ళను రెండు కిలోమీటర్ల రౌతల బండ్లు పెట్టి నడిసిపోమని పోలీసులు అనొచ్చు కానీ నేను ఇక్కడ మాట్లాడేది ఈ నియోజకవర్గ ప్రజల ఆలోచన చెయ్యండి ఇలా ఈ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థి నిరుద్యోగులు అరవై వేల మంది ఉన్నారు మీ అమ్మ నాయనలు మీ అమ్మమ్మ తాతలు ఎవరికన్నాయండి మీ అరవై వేల మంది మీ ప్రతినిధిగా బల్మూరు వెంకట కోటే అని మీ అరవై వేల ఓట్లు పడితే కాంగ్రెస్ ఎట్లా గెలవదో నేను చూస్తా ఇవాళ మీ ఓటు మీరేయండి మీ ప్రతినిధికి ఓటేయండి మీ సోదరుడికి ఓటేయండి మీ మీ మీకోసం కొట్లాడేటోని ఓటేయండి మీ ఓటు అమ్ముకోకండి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి మీ తల తీసుకెళ్ళి కేసీఆర్ కాళ్ళ కాడ పెట్టకండి ఇవాళ కేసీఆర్ కేటీఆర్ తండ్రి కొడుకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు మమ్మల్ని సభ పెట్టుకొని ఇస్తలేరని ఎవడ పెట్టుకునిస్తలేడురా సన్నాసి మీరు ఏడ దరఖాస్తు పెట్టినో చెప్పండి కు వస్తే ఇక్కడి నిరుద్యోగ విద్యార్థి యువకులు వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొడతారని మీ జల్లక ఇవాళ ఇక్కడికి రాలే మీరు మీరు ఏడ దరఖాస్తు పెట్టినరో ఏ అధికారిని అడిగినో కాగితం పెట్టబెట్టురని నేను అడుగుతున్నా మీ మొఖం లేదు మీ తాగుబోతు ముఖానికి తెలంగాణ ప్రజల్ని హుజూరాబాద్ ప్రజల్ని నట్టేట్లో ముంచింది కాబట్టి మీరు ఇక్కం జల్లక వీడికి రాలేదు మాకు అనుమతి ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళకి అనుమతి ఇచ్చిండ్రు టీఆర్ఎస్ వానికి ఇయరా వానికి వచ్చే ఉద్దేశం లేదు మీకు కనిపించే ఉద్దేశం అసలే లేదు కాబట్టి ఇయ్యాల మా మాటలతో వాళ్ళు తెచ్చే మూటలతో ముఠాలకు భయపడకండి మా యువకులకు ఒకటే విజ్ఞప్తి మీరు ఈ ప్రాంతంలో డెబ్బై రెండు గంటలు చాలా కీలకమైంది ఈ ప్రాంతంలో దుడ్డు కర్రల సంఘం పెట్టండి గ్రామ గ్రామాన గల్లి గల్లి గస్తీ తిరగండి దుడ్డు కర్రల సంఘం పెట్టండి గల్లి గల్లి గస్తీ తిరగండి ఏం తెచ్చినా పట్టుకోండి తెచ్చి ఇచ్చింది తీసుకోండి తెచ్చింది గుంజుకోండి అంగిలాగు బాగుంటే ఇట్లా లైట్ కింద చూసి అది కూడా ఇప్పుకోండి తూర్పు తిరిగి దండం పెట్టురని ముట్టి మీద ఒక్క తన్ను తన్నండి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఎందుకంటే తెచ్చిందే దొంగ సొమ్ము గుంజుకుంటే ఎవరికి చెప్పుకోరు ఎందుకంటే అది కష్టపడ్డ సొమ్ము కాదు అమ్మనాయనలు ఇచ్చిన ఆస్తి కాదు దోపిడీ సొమ్ము యువకులకు నా విజ్ఞప్తి గుంజుకున్న గుంజుకున్నాంత నేను మీరు గుంజుకుంటే ఎవడన్నా మీ కేసు పెడితే నేను వస్తా మిమ్మల్ని ఎవడన్నా గుంజుకుంటే అడ్డం వస్తే నేను వస్తా ఎవరు యువకులు భయపడకండి గల్లీలలో గస్తీ తిరగండి గుతుపల్ సంఘం పెట్టండి తెచ్చిందల్లా గుంజుకోండి కానీ ముప్పై తారీఖు నాడు ఓటు ఎవరికేస్తారు ముప్పై తారీఖు నాడు ఎవరికేస్తారు 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 వెనకాలలో మా అక్కలు ఎవరికేస్తారు చేయి తండి చేయి ఇట్లా చూపియనకాలు ఉన్న వాళ్ళందరు కూడా జై సోనియమ్మా జై సోనియమ్మ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే